హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ట్రైన్ టికెట్ ని బుక్ చేయడానికి క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు చాలా ఈజీగా మనం ఇంట్లో కూర్చొని అది కూడా మన మొబైల్ ఫోన్ లోనే మనం ట్రైన్ టికెట్ ని బుక్ చేసుకోవచ్చు సో ఈ వీడియోలో నేను ఆన్లైన్ ద్వారా ట్రైన్ టికెట్ ని ఏ విధంగా బుక్ చేయాలని పూర్తి ప్రోత్సహి చూపించాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీహెచ్ఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని మీరు మొదటిసారి చూసినట్లయితే రోజు ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ కోసం పక్కనే ఉన్న వెలకాన్ని ప్రెస్ చేసుకోండి ఆన్లైన్ ద్వారా ట్రైన్ టికెట్ ని బుక్ చేయడానికి అన్నిటికన్నా ముందు మనం ఐఆర్ రైల్ కనెక్ట్ అనే అప్లికేషన్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి దీని యొక్క డైరెక్ట్ లింక్ మీకు వీడియో డిస్క్రిప్షన్ లో దొరుకుతుంది సో ఆ లింక్ మీద క్లిక్ చేసుకుని ప్లే స్టోర్ ద్వారా ఐఆర్ రైల్ కనెక్ట్ యొక్క అప్లికేషన్ ని ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేయగానే ఈ విధంగా మనకు యాప్ యొక్క డాష్ బోర్డ్ కనిపిస్తుంది సో ఇక్కడ మనకు ట్రైన్ యొక్క సర్వీసెస్ తో పాటు చాలా రకమైన సర్వీస్ అవైలబుల్ ఉంటాయి సో ఇక్కడ మనం ట్రైన్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి సో దాని మీద క్లిక్ చేసుకోవాలని నెక్స్ట్ మనకు ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మనం ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు అదే విధంగా మనం బుక్ చేసిన ట్రైన్ టికెట్స్ యొక్క డీటెయిల్స్ తెలుసుకోవచ్చు దానితో పాటు పిఎన్ఆర్ ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు అదే అప్ అప్కమింగ్ జర్నీ గురించి మనం ఇక్కడ చూసుకోవచ్చు అదే విధంగా టికెట్ ని కూడా ఇక్కడి నుంచే క్యాన్సిల్ చేసుకోవచ్చు దానితో పాటు చార్ట్ వేకెన్సీ అంటే ఎన్ని సీట్స్ అవైలబుల్ అన్ని ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు దానితో పాటు ఇక్కడ మనం ట్రాక్ యూ ట్రైన్ ద్వారా మనం ట్రైన్ ఎక్కడ ఉందో అది కూడా తెలుసుకోవచ్చు సో ఇలా చాలా రకమైన ట్రైన్స్ కి సంబంధించిన సర్వీస్ ని ఇక్కడి నుంచే మనం యాక్సెస్ చేయవచ్చు సో ఇప్పుడు మనం ట్రైన్ టికెట్ ని ఈ అప్లికేషన్ విధంగా బుక్ చేయాలని తెలుసుకుందాం సో దానికోసం బుక్ టికెట్ మీద క్లిక్ చేసుకోవాలి సో బుక్ టికెట్ మీద క్లిక్ చేసుకోగానే నెక్స్ట్ మనకు ట్రైన్ టికెట్ బుక్ చేసే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మనకు ఫ్రం టూ అనే రెండు ఆప్షన్స్ ఉంటాయి సో ఇక్కడ ఫ్రమ్ దగ్గర మనం ఎక్కడి నుంచి మన జర్నీ స్టార్ట్ చేస్తున్నామో ఆ స్టేషన్ యొక్క పేర్ ని సెలెక్ట్ చేసుకోవాలి సో దానికోసం ఫ్రమ్ మీద క్లిక్ చేసుకోగానే ఇక్కడ మనకు కొన్ని ఆటోమేటిక్ స్టేషన్ యొక్క పేర్లు చూపిస్తాయి సో దీనిలో మీ స్టేషన్ ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి లేదా మీరు టైప్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఫ్రం స్టేషన్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత టూ స్టేషన్ దగ్గర మీరు ఏ స్టేషన్ కి అంటే మీరు ఎక్కడికి ట్రావెల్ చేస్తున్నారో ఆ ఊరి యొక్క స్టేషన్ యొక్క పేరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ కూడా మీకు కొన్ని నేమ్స్ ఆటోమేటిక్ గా మెన్షన్ చేయడం జరుగుతుంది సో దీనిలో మీరు ట్రావెల్ చేయాలనుకుంటున్న స్టేషన్ పేరు లేకపోతే మీరు స్వయంగా టైప్ చేసి దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఫ్రమ్ టూ అని రెండు స్టేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకు కింద రెండు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది క్లాస్ అని సో దీనిలో మీరు ఆల్ క్లాసెస్ మీద క్లిక్ చేసుకుని మీరు ఏ క్లాస్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారో ఆ క్లాస్ యొక్క ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో దీనిలో కార్ క్లాసెస్ మీద క్లిక్ చేసుకోగానే మీకు అన్ని ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి సో దీనిలో మీరు ఏ క్లాస్ లో ట్రావెల్ చేయాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకోవాలి సో దాని తర్వాత ఇక్కడ కోటలో జనరల్ అని ఆటోమేటిక్ ఇక్కడ ఉంటుంది సో ఏ కోటాలో మీరు ట్రావెల్ చేయాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ మనకు జనరల్ ఒకవేళ లేడీస్ అయితే లేడీస్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా ఎవరైనా ఫిజికల్ హ్యాండికాప్ అయితే వాళ్ళు కూడా పర్సన్ విత్ డిసీటీ అని లేదా ఇంకా చాలా రకమైన ఆప్షన్స్ ఉంటాయి సో మనం జనరల్ కోటలో ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి జనరల్ ని సెలెక్ట్ చేసుకున్నాం ఒకవేళ మీరు తత్కాల ట్రావెల్ చేయాలనుకుంటే తత్కాలని మీకు సో ఇక్కడ ప్రస్తుతానికి మనం జనరల్ చేసుకున్నాం సో దాని తర్వాత ఇక్కడ మనకు మనం ఏ డేట్ ట్రావెల్ చేయాలనుకుంటున్నా దానికి సంబంధించిన డేట్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ మనకు ఆటోమేటిక్ గా కొన్ని డేట్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది సో కావాల్సిన ఇక్కడ డేట్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా మనం ట్రావెల్ చేయాలనుకుంటున్న డేట్ ఇక్కడ లేకపోతే ఇక్కడ క్యాలెండర్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనం క్యాలెండర్ అయితే ఓపెన్ అవుతుంది సో దీనిలో మనం ఏ డేట్ నా ట్రావెల్ ఆ డేట్ ని సెలెక్ట్ చేసుకోవాలి సో అన్ని కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకున్న తర్వాత సర్చ్ డ్రైవ్ మీద క్లిక్ చేసుకోగానే నెక్స్ట్ మనకు మనం సెలెక్ట్ చేసుకున్న డేట్ ఎన్ని డేట్స్ అవైలబుల్ అన్ని ఇక్కడ మెన్షన్ జరుగుతుంది సో దీనిలో మీరు ఏ టైంకి ట్రావెల్ చేయాలనుకుంటున్నారో ఆ టైం ఏ ట్రైన్ అవైలబుల్ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకుని సో దానిలో ఎన్ని సీట్స్ అవైలబుల్ తెలుసుకోవడానికి ఇక్కడ మనకు రిఫ్రెష్ మీద క్లిక్ చేసుకోగానే ఈ విధంగా మనకు స్లీపర్ లో ఎన్ని సీట్స్ అవైలబుల్ థర్డ్ లో ఎన్ని సీట్స్ అవైలబుల్ సెకండ్ లో ఎన్ని సీట్స్ అవైలబుల్ మెషన్ చేయడం జరుగుతుంది సో దీనిలో మీరు స్లీపర్ లో ట్రావెల్ చేయాలనుకుంటున్నారా థర్డ్ లో ట్రావెల్ చేయాలను సెకండ్ లో ట్రావెల్ చేయాలనుకుంటారా దాన్ని సెలెక్ట్ చేసుకోగానే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ స్లీపర్ లో ట్రావెల్ చేయాలనుకుంటే ఇక్కడ స్లీపర్ క్లాస్ ఇక్కడ చూడవచ్చు దాని యొక్క ఫేర్ బ్రేక్అప్ అని దాని యొక్క ప్రైజ్ అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది ప్యాసింజర్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసుకోవాలి ప్యాసింజర్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసుకోగా నెక్స్ట్ మనకు ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది సో ముందుగా మనం ప్యాసింజర్ యాడ్ చేయాలంటే ఐఆర్ అకౌంట్ మనకు ఉండాలి ఒకవేళ మీ దగ్గర ఐఆర్ సంబంధించిన అకౌంట్ లేకపోతే ఐఆర్ లో ఏ విధంగా అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనే ప్రయాస్ గురించి వీడియో చేశాను దాని యొక్క లింక్ మీకు వీడియో డిస్క్రిప్షన్ లో అదే విధంగా పైన ఐ బటన్ పెట్టాను అకౌంట్ నుంచి చూసి మీరు కేవలం రెండే రెండు నిమిషాలు ఐఆర్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు సో ఐఆర్సిటీసి అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మీ దగ్గర యూజర్ నేమ్ అదే విధంగా పాస్వర్డ్ అయితే వస్తుంది సో ఆ రెండింటి ఎంటర్ చేసి కింద ఇచ్చిన ఫిల్ చేసి లాగిన్ మీద క్లిక్ చేసుకోవాలని మీరు సక్సెస్ఫుల్ గా ఐఆర్ అకౌంట్ లోకి లాగిన్ అయిపోతారు సో దాని తర్వాత నెక్స్ట్ మీరు ఏదో పేజ్ లోకి రెండే మీద క్లిక్ కన్ఫర్మ్ పేజ్ ఓపెన్ అవుతుంది సో దీనిలో మనం సెలెక్ట్ చేసుకున్న ట్రైన్ యొక్క కనిపిస్తాయి సో కన్ఫర్మ్ మీద క్లిక్ చేసుకోవాలి కన్ఫర్మ్ మీద క్లిక్ చేసుకోవాలి నెక్స్ట్ మనకు ప్యాసింజర్ ని యాడ్ చేసే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది సో ఇక్కడ సెలెక్ట్ ప్యాసింజర్ సెక్షన్ లో యాడ్ న్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలని ఈ విధంగా ప్యాసింజర్ ని యాడ్ చేసే పేజ్ ఓపెన్ అవుతుంది సో దీనిలో ప్యాసింజర్ పేరు ఏజ్ అదే విధంగా జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి దాని తర్వాత బర్త్ ప్రిఫరెన్స్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ కూడా మీకు ఉంటుంది లోయర్ బెర్త్ మిడిల్ బెర్ అప్పర్ బెర్త్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకు బర్త్ సెలెక్ట్ చేసుకుని సేమ్ మీద చేసుకోవాలని ఒక ప్యాసేంజ్ అయితే ఇక్కడ యాడ్ అయిపోతారు సో వీళ్ళతో పాటు ఇంకా ఎవరైనా జర్నీ చేయాలనుకుంటే వాళ్ళని కూడా ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు సేమ్ వాళ్ళ ప్రాసెస్ కూడా యాడ్ న్యూ మీద క్లిక్ చేసుకుని వాళ్ళ డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసుకోని వాళ్ళు కూడా వీటితో పాటు ఇక్కడ యాడ్ అయిపోతారు సో ఒకవేళ మీరు చిన్న పిల్లలకి కూడా సీట్ కావాలనుకుంటే మనకు ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది యాడ్ ఇన్ఫాంట్ విత్ బెర్త్ అని సో దాని మీద క్లిక్ చేసుకుని వాళ్ళ యొక్క డీటెయిల్స్ క్లిక్ చేసి సేమ్ మీద క్లిక్ చేసుకోగానే వాళ్ళ సీట్ కూడా ఇక్కడ కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో దాని తర్వాత సో కిందకు స్కోల్ చేసి ఇక్కడ మనకు అదర్ ప్రిఫరెన్స్ లో ఆటో అప్గ్రేడేషన్ యొక్క ఆప్షన్ ఉంటుంది ఒకవేళ మీరు సెలెక్ట్ చేసుకున్న సీట్స్ అవైలబుల్ ఆటో అప్గ్రేట్ అయిపోతుంది లేదా ఒకవేళ టికెట్ కన్ఫర్మ్ అయినప్పుడే అప్గ్రేడ్ అవ్వమంటే దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు సో దాని కోసం ఇక్కడ సెకండ్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది బుక్ ఓన్లీ ఇఫ్ కన్ఫర్మ్ బర్ అలోకేటెడ్ అని సో దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు సో దాని ద్వారా ఇక్కడ మనకు పేమెంట్స్ మోడ్ సెలెక్ట్ చేసుకుని అడుగుతుంది మన టికెట్ యొక్క అమౌంట్ ని ఈ విధంగా పే నియాలనుకుంటుంది ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని అడుగుతుంది సో ఇక్కడ మనం పే త్రూ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ వాలెట్స్ అదర్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి సో దాని తర్వాత కింద మనకు ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆప్షన్ ఉంటుంది సో ట్రావెల్ ఇన్సూరెన్స్ కావాలంటే లేదా నో చేసుకోండి సో అన్ని కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకున్న తర్వాత రివ్యూ జర్నీ డీటెయిల్స్ క్లిక్ చేసుకోగానే మన యొక్క జర్నీస్ అన్ని ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది సో మనం ఏ ట్రైన్ ని సెలెక్ట్ చేసుకున్నాము అదే విధంగా ఎంత మందిని యాడ్ చేస్తాము అదే విధంగా మనకు సంబంధించిన పూర్తి సమాచారం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది సో దాని తర్వాత ఇక్కడ కింద ఇచ్చిన క్యాప్చర్ ని ఫిల్ చేసి ప్రొసీడ్ పే మీద క్లిక్ చేసుకోగానే మనకి పేమెంట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మనం సిట్టు పే మీద క్లిక్ చేసుకోవడానికి నెక్స్ట్ మనకు అలర్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది సో ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేసుకోవాలి నెక్స్ట్ మనకు పేమెంట్ పేజ్ ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మనం ఐఆర్ సిటీ ద్వారా పే ద్వారా పేమెంట్ చేయవచ్చు లేదా మల్టిపుల్ పేమెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకు చాలా రకమైన ఆప్షన్ ఓపెన్ అవుతాయి పే ఫోన్ పే ఇట్లా చాలా రకమైన ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి సో దీనిలో మీరు దేని ద్వారా పేమెంట్ చేయాలనుకుంటాను దానికి సంబంధించిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని పేమెంట్ పూర్తి చేయగానే మీ పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయిపోతుంది దాని తర్వాత కొంచెం వెయిట్ చేసినట్లయితే మీ టికెట్ అనేది ఇక్కడ జనరేట్ అయ్యి వచ్చేస్తుంది సో దాని తర్వాత ఇక్కడ చూడవచ్చు టికెట్ యొక్క ఫుల్ డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది మీ పేనర్ నంబర్ అదే విధంగా మీ ట్రాన్సాక్షన్ ఐడి అదే విధంగా మీ ట్రైన్ యొక్క పేరు అదే విధంగా ప్యాసెంజర్ యొక్క డీటెయిల్స్ అన్ని ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది సో దాని తర్వాత ఇక్కడ షేర్ బటన్ మీద క్లిక్ చేసుకుని మనం ఈ టికెట్ ని వాట్సాప్ ద్వారా షేర్ చేసుకోవచ్చు లేదా పీడిఎఫ్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ నుంచి మన టికెట్ ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు ఒకవేళ మీరు జర్నీ చేసినప్పుడు దీన్ని ప్రింట్అట్ కూడా తీసి పెట్టుకోవచ్చు లేదా పీడిఎఫ్ రూపంలోనే పెట్టుకుని మీరు ట్రావెల్ కూడా చేసుకోవచ్చు సో ఈ విధంగా మీరు ఆన్లైన్ ద్వారా చాలా ఈజీగా ట్రైన్ టికెట్ నైతే బుక్ చేసుకోవచ్చు సో ఐ హోప్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయడం మర్చిపోదు అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోద్దు థ్యాంక్ యూ